మనీ ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1/2 కేజీ, కట్ చేసి పెట్టుకున్న ఆలూ 100 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 టీ స్పూన్ల పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకు వేగుతుండగా పోపు దినుసులు వేసి వేయించుకుందాం. పోపు దినుసులు కూడా వేగాయి, ఇప్పుడు క్యారెట్ ఆలు వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసినట్టు కలుపుకుందాం. ఇవన్నీ చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నాం. ఆలూ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది.